రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు నాంది అని ఉప ఎన్నికల దుబ్బాక ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్ అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని సింగపూర్లా తయారు చేసుకున్నారే తప్ప అది పక్కనున్న దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని कांग्रेस नायकులు వెంకటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీమాన్ రెడ్డి గణేష్ శ్రీకాంత్ ఆగం వెంకట నర్సింహులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కింది స్థాయి కేడర్లు మీరు మభ్యపేట టీఆర్ఎస్ తో కలుపుకున్నారు. జిల్లా ప్రజలు నాతో పాటు కిసిఎస్ తో కానీ మంచి చరిత్ర కానీ చర్చలు జరుపుతున్నారు. 99% ఇవాళ నైట్ కానీ లేకపోతే రేపు కానీ వారు ప్రకటించాలి, ప్రకటించకపోతే మా క్యాండిడేట్ మాత్రం ప్రకటించే స్థితిలో విస్తృతంగా మేము దుబ్బాక పైన మేము చర్చ చేస్తున్నాము. ప్రజలందరూ గమనిస్తున్నారు దుబ్బాక నెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ